మాకు అది కోఫోర్ అనే పొడుగు గడ్డ వస్తుంది చిరుకు మాదిర ఆ మేతని చాప్ కర్లేదు కట్ చేసి మనం పెంచుకోవాలి ఇది మామూలుగా ఆ గడ్డికి సంబంధించి ఎట్లా అది అంటే ఎట్లాంటి దానాన్ని గడ్డిని ఆడ పెంచుకోవాలా మనం సొంతంగా పెంచుకోవాలి కొనుక్కోవాలా ఎట్లా సొంతంగా పెంచుకోవాల్సింది మన పొలం కానీ సొంతంగా పెంచుకోవాలా దానా గురించి ఉదయం నుంచి ఒకసారి ఉదయం 7 గంటలకు దానా అంటే ఏం పెడతారు అంటే ఉదయాన్నే లేచి మామూలుగా పేడ తీసేసి కడిగేస్తాము కడిగేస్తారు కోర్ని పాలు తీసేస్తాము పాలు తీసి ఇగో తొట్లు ఉన్నాయి కదా ఈ తొట్లో దాణాలు వేసేస్తాం అనితుల్లో ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ కట్టేస్తాం బయట ఏ ఆవుకి ఆవుకి గుంజ నష్ట వచ్చి తొట్లు తొట్లు మేతలు పెట్టేసి అప్పుడు ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి మళ్ళీ గాట్లో పోసి ఒక గంట తర్వాత ఏడు నుంచి అది తీసుకు కట్టేస్తాం ఆడ కట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి మళ్ళీ ఆవులు అన్నింటి కడగతాం పేడ తీసేసి సాయంత్రం 4 గంటలకి మళ్ళీ ఇదే విధంగా దాణాలు పెట్టుకుని తొట్లలో తీసుకుపోయి మళ్ళీ కట్టేసి పాలు తీసుకుంటాము సాయంత్రం మళ్ళీ దాంట్లో తొట్లో దాణ పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తాం పచ్చిగడ్డి ఎండుగడ్డి వేస్తాం పాలు ఇంక్రీజ్ అవ్వడానికి మీరు ఎలా మళ్ళీ బెల్లము అలాంటి వాము ఉప్పు అలాంటి ఉప్పు ప్రతిరోజు కలుపుతాం ఉప్పు దాంట్లో దేంట్లో కలుపుతారు మేతనే దాణాల్లో కలుపుతారు ఎక్స్ట్రా ఎలాంటివి కలుపుతారు ఎక్స్ట్రా అంటే ఇక మనం కలిపేది ఫీడ్ ఇచ్చేస్తాం కదా కాల్షియం పోయాలా కాల్షియం అది ఎక్కడి నుంచి వస్తుందన్నా అది పశువుల డాక్టర్ కాడి నుంచి హాస్పిటల్ నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే మెడికల్ షాప్కి తెచ్చుకోవాలా కాల్షియం వాడాలా కాల్షియం సెలైన్ లో నెలకు ఒకసారి ప్రతి ఆవుకి పెట్టించాలా కాల్షియం డౌన్ అవుతుంటది ఒకటికి మనం ఎట్లా గమనించాలి అయ్యి పాలు తగ్గుతాయి కాల్షియం డౌన్ అయినప్పుడు ఎక్కువ అలస్ట్గా కొంచెం పోగుతా ఉంటాయి అలాంటప్పుడు మనం కాల్షియం పెట్టిస్తే సెట్ అవుతాయి విదేశాలు కాబట్టి ఒక సెన్సిటివ్ కాబట్టి మనం ఒక జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ గమనించుకుంటాం ఎండకు తిప్పకూడదు మెయిన్ అవి కడగతుండాలా నీట్ కోర్ నీట్గా ఉండాలా దానా విషయంలో జాగ్రత్త వహించాలి గడ్డిని ముక్కలు చేయడానికి ఉపయోగిస్తారు లేదంటే ఈ ముక్క అంతా వదిలేస్తుంది వీటి దానానికి ఉపయోగించే గడ్డి ఎక్కడి నుంచి తెచ్చారు దానికి సంబంధించిన జాతి ఏంటి అది ఫర్టిలైజర్స్ అంగళంలోనే దొరుకుతాయి ఇత్తనాలు ఇత్తనాలు ఉన్నాయి ఇత్తనాలు ఇది కేజీ వచ్చి 300 ఉంటాయి కోఫోర్ దాని పేరు ఏం పేరు కోఫోర్ 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 మామూలుగా వచ్చి ఖచ్చితంగా మన సొంత భూమిలో వేయాల్సిందే లేకపోతే డైరీ ఫామ్ మనం రన్ చేయడం కష్టం రన్ చేయడం కష్టం నీకు ఎండాకాలం గడ్డి ఉండదు కదా సాల్దు రోజు ప్రతిరోజు ఆవుకి 20 కేజీలు వేయాలా 20 కేజీలు వేయాలనా ఉదయం సాయంత్రం కలిపి మామూలుగా ఒక 10 ఆవులకి డైరీ ఫామ్ కి 8 ఎకరాల్లో ఈ గడ్డి వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా వేయాల్సిందే కొన్ని చేయాలంటే మనం మెయింటైన్ చేయలేము యూట్యూబ్ లో చూపిన సులభం కాదు ఇది దాంట్లో చూసేసి అందరూ పోయి ఏదో కూలర్ పెట్టి చేయించేస్తాం అది అసలు కుదరదు సొంత మనిషి చేసుకోగలగాల చేసుకుంటేనే దాంట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు.